నమ సర్వేభ్యః. ఇంతకు ముందు మనం సంభావనాపూర్వక కర్మధారయ సమాసం ఎలా ఉంటుందో సంగ్రహంగా తెలుసుకున్నాం. ఇప్పుడు అవధారణ పూర్వక కర్మధారయ సమాసం అంటే ఏమిటో చూద్దాం. అవధారణ అంటే ఎసర్టైన్మెంట్, అదే ఇదని చెప్పడం. ఉదాహరణకి విద్యాధనం అంటే విజయే ధనం. విద్య వేరు, ధనం వేరుగా లేవు, విద్యయే ధనం. అటువంటి భావన ఎక్కడైతే ఉంటుందో దాన్ని అవధారణ అంటాం. ఈ అవధారణ పదం పూర్వపదంగా ఉంటే ఇది అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అంటాం. దీని స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా దీనికి సంబంధించినటువంటి సమాస కుసుమావళిలో ఉన్నటువంటి శ్లోకాన్ని పరిశీలిద్దాం. సమాస కుసుమావళిలో దీనికి సంబంధించిన శ్లోకం ఇలా ఉంటుంది. మనీషా సలిలైహి యుక్తిరత్రైహి వాక్కల్పనోర్మిభి యశస్సరిద్భి సంపన్న భాచ్యయం కవిసాగర. ఒక కవిసాగరుణ్ణి స్తుతిస్తున్నాడు. అంటే కవుల్లో సాగరం లాంటివాడు. ఇక్కడ కవి వేరు, సాగరం వేరు కాదు, కవే సాగరం. ఆ కవిసాగరుణ్ణి స్తుతిస్తూ ఇలా చెప్తున్నాడు. సముద్రంలో నీరుంటుంది, సముద్రంలో రత్నాలుంటాయి, సముద్రంలో కెరటాలుంటాయి, సముద్రంకి సంబంధించినటువంటి నదులు ఉంటాయి. మరి ఈ కవికి కూడా ఉండాలి, అవన్నీ ఎలా ఉన్నాయో చూద్దాం. మనీషా సలిలైహి, నీరు ఇక్కడ తెలివితేటలు, బుద్ధి అనేటువంటి నీరు, యుక్తిరత్నైహి యుక్తులు అనేటువంటి రత్నముల చేత, వాక్కల్పనోర్మిభి వాక్కల్పనలు అనేటువంటి కెరటముల చేత, యశస్సరిద్భి కీర్తి అనేటువంటి నదుల చేత, సంపన్న సంపన్నుడైనటువంటి కవిసాగర. కవి అనేటువంటి ఈ సాగరుడు, ఈ కవిసాగరుడు భాతి ప్రకాశిస్తున్నాడు. అంటే ఇక్కడ కవిని పొగుడుతున్నాడు, ఆ కవికి సముద్రానికి అభేదం కల్పిస్తున్నాడు. సముద్రంలో ఏవేవైతే ఉన్నాయో ఈ కవిలో కూడా అవే ఉన్నాయి. సముద్రంలో నీరుంటుంది, ఇక్కడ బుద్ధి అనేటువంటి నీరు, సముద్రంలో రత్నాలు ఉంటాయి, ఇక్కడ యుక్తులు అనేటువంటి రత్నాలు ఉన్నాయి. సముద్రంలో కెరటాలు ఉంటాయి, ఇక్కడ కల్పనలు అనేటువంటి కెరటాలు, కవికి కల్పన ఉంటుంది. సముద్రానికి నదులు ఉంటాయి, ఇక్కడ కీర్తి అనేటువంటి నది. అటువంటి ఈ కవిసాగరుడు ప్రకాశిస్తున్నాడు, ప్రకాశించుగా. కానీ ఈ శ్లోకం యొక్క సారాంశం ఇక్కడ ఈ అవధారణ పద కర్మధారయ సమాసం వీటికి విగ్రహవాక్యాలు ఉన్నాయని చూద్దాం. మనీషా ఏవ సలిలాని, మనీషా సలిలాని అంటే తెలివితేటలే నీరు, తెలివితేటలు వేరు, నీరు వేరు కాదు. యుక్తయః ఏవ రత్నాని యుక్తిరత్నాని, కల్పనాః ఏవ ఊర్మయః కల్పనలే కెరటాలు, యశాంసి ఏవ సరితః యశస్సరితః కీర్తియే నదులు, కవిః ఏవ సాగరః కవిసాగరః కవే సముద్రం,
వినయ ఏవ ధనం వినయ ధనం. ఇతనికి ధనం ఉంది, ఆ ధనం ఏంటి? వినయమే. వినయమే ధనం. ఇక్కడ వినయం వేరు, ధనం వేరు కాదు, వినయమే ధనం. వినయమునందు ధనత్వారోపణ. విద్యా ఏవ ధనం విద్యాధనం. ముఖమేవ చంద్ర ముఖచంద్ర. ఇక్కడ చంద్రుడు వేరు, ముఖం వేరు కాదు, ముఖమే చంద్రుడు. ఈ విధంగా ఎక్కడ ఆరోపణ ఉంటుందో, ఒక వస్తువు యొక్క ధర్మం వేరొక వస్తువునందు ఆరోపింపబడుతుందో, ఆరోపణ ద్వారా అభిధం చెప్పబడుతుందో, అది అవధారణ అంటాం. ఆ అవధారణ వాచకం పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది అవధారణ పూర్వపద కర్మధారయ. నమస్కారం.